ఈ రోజుల్లో కార్లో ప్రయాణించాలంటే మాత్రం చాలా ఖరీదైన ప్రయాణం అని మాత్రమే చెప్పుకోవాలి. మనం మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి మనం ఇంకా బెంగళూరు వెళ్ళాలన్నా, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ ట్యాంక్ కొట్టివాల్సిందే. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 4000 స్వాహ. మరి ఇలాంటి టైంలోనే మనందరి కోసం ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అదే కార్ పూలింగ్ ఆపర్చునిటీ. కార్ పూలింగ్ అంటే ఏంటి? మనం ఈ యాప్స్లో మన ట్రావెలింగ్ గురించి పబ్లిష్ చేయొచ్చా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలానో నేను మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తానమాట. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నారు ఫ్రీడమ్ తెలుగు బిజినెస్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం కార్ పూలింగ్ గురించి. కార్, ఈ కార్ అంటే అందరికీ ఇష్టమే. కార్ అంటే లగ్జరీ మాత్రమే కాదు, కార్ అంటే ఒక అవసరం. మరి అలాంటి కార్లో ప్రయాణించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ఈ రోజుల్లో కార్లో ప్రయాణించాలంటే మాత్రం చాలా ఖరీదైన ప్రయాణం అని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు కదా, ఒక్కొక్క రోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేటు అలా 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 పెరుగుతూ ప్రస్తుతం సెంచరీ దాటేసిపోయింది. మరి ఇలాంటి టైంలో కార్ ప్రయాణం అంటే మాత్రం ఎవరికైనా అమ్మ బాబోయ్ అనుకోవాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మన పర్సుకి మనమే మంట పెట్టుకున్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి టైంలో కార్ ప్రయాణం అంటే ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు, అవునా కదా? ముఖ్యంగా రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకి మాత్రం వాళ్ళ బాధ వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే కార్లో వాళ్ళు రెగ్యులర్గా ప్రయాణించాల్సి ఉంటుంది. మరి రెగ్యులర్గా ప్రయాణించాలంటే వాళ్ళ శాలరీలో కొంత బడ్జెట్ పెట్రోల్ కోసమే తీసి పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి మనం ఇంకా బెంగళూరు వెళ్ళాలన్నా, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ ట్యాంక్ కొట్టివాల్సిందే. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 4000 స్వాహ. మరి ఒకసారి వెళ్ళడానికి ఒకసారి రావడానికి అంటే ఎటు చూసుకున్నా కూడా 8000 దాకా ఖర్చు వస్తూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి టైంలో కారు ప్రయాణం అంటే ఒకటికి రెండు సార్లు ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి మనం ఏ ట్రైన్లోనో బస్సులోనో ట్రావెల్ చేద్దామంటే ఒక్కొక్కసారి కుదరని పరిస్థితి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి కారు అవసరం పడవచ్చు. కాబట్టి కొన్ని పర్సనల్ పనుల కోసం అని చెప్పేసి మనం కార్ని తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇంకొంతమందికి ట్రైన్ ప్రయాణం అన్నా లేకపోతే బస్సు ప్రయాణం అన్నా పడకపోవచ్చు. సో అలాంటి టైంలో తప్పని పరిస్థితుల్లో అందరు కార్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. దూర ప్రాంతాల గురించి ఈ విషయం ఉంటే ఇంకో పక్క ఇంటర్నల్ సిటీలో తిరిగే వాళ్ళ పరిస్థితి ఇంకా వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఆఫీస్లో తిరగాలి. మన హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా డైలీ ఆఫీస్కి కమ్యూట్ చేసే వాళ్ళు కొంతమంది కార్ని వాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఓ పక్క ట్రాఫిక్లో కార్ ఏమో స్లోగా వెళ్తుంది, మైలేజ్ ఏమో గ్రాడ్యువల్లీ తగ్గుతూ ఉంటుంది, అయినా కూడా కార్లో వెళ్ళాల్సిన పరిస్థితి. కార్ లేకుండా మళ్ళీ ఉండలేము, ఎందుకంటే ఒక పక్క లగ్జరీ అనేది ఒకటి ఉంటుంది. ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్న కార్లో వెళ్ళకపోతే ఎలా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కమ్ ఆన్ పవన్, ఓ పక్క అవ్వా కావాలి బువ్వా కావాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ యార్ అని చెప్పంటారా? హలో బాసు, అక్కడికే వస్తున్నా. 2023లో ఉన్నాం మనం ఇక్కడ. అంటే ఏదైనా సరే సాధించవచ్చు. అంటే మీరు కారు ప్రయాణం ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేయొచ్చు. అలాంటి చిట్కా నా దగ్గర ఉంది. చెప్తున్నా అక్కడికే వస్తున్నా. మరి ఇలాంటి టైంలోనే మనందరి కోసం ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, అదే కార్ పూలింగ్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ, ఈ కార్ పూలింగ్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది, మీకు కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం లగ్జరీకి లగ్జరీ కూడా ఉంటుంది. ఇవేనా, ఇంకా చాలా 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 బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను, మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఆల్రైట్, అసలు కార్ పూలింగ్ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే మనం కార్ తీసేటప్పుడు మనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ని ఛార్జ్ లాగా వసూలు చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న హైదరాబాద్ టు బెంగళూరు వచ్చాను. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేటప్పుడు ఒక కార్ పూలింగ్ యాప్లో నేను నా రైడ్ని పబ్లిష్ చేశాను. అంటే నేను పలానా చోటు నుంచి పలానా చోటుకి ఈ టైంలో నేను వెళ్తున్నాను, ఈ ఊరికి ఎవరైనా వచ్చే వాళ్ళు కనుక ఉంటే నాతో పాటు ట్రావెల్ చేయవచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చే ఈ డిస్టెన్స్కి ఒక్కొక్కరికి నేను 1400 రూపాయలు చొప్పున ఛార్జ్ చేశాను. సో మొత్తానికి కారులో నాతో పాటు ఇంకొక 4 కూర్చున్నారు. సో ఇప్పుడు మీరే ఒక లెక్కేయండి, 1400 × 4 = 5600 రూపాయలు. సో మొత్తానికి ఈ రైడ్ వల్ల నేను సంపాదించింది 5600 రూపాయలు. ఫ్యూయల్ గురించి పక్కన పెట్టేసేయండి, ఇంకా టోల్ ట్యాక్స్ల గురించి తెలిసిందే. ఈ టోల్ ట్యాక్స్లు కూడా పక్కన పెట్టేస్తే ఇవన్నీ పోగా నాకు 600 రూపాయల దాకా నాకు సేవ్ అయిందనమాట. నమ్మగలుగుతారా? ఎగ్జాక్ట్లీ. అండ్ అంతేకాదు, డైలీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి నా ఆఫీస్కి వెళ్ళే దారిలో కూడా కొంతమందిని ఎక్కించుకొని వెళ్తూ ఉంటానమాట. సో ఈ దారిలో కొంతమంది ఎక్కుతూ ఉంటాను. మనం ఎక్కడి వరకు అయితే వెళ్తామో అదే ఎండ్ పాయింట్. మా కోసం ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు తీసుకెళ్ళండి అనేది మాత్రం ఉండదు. సో అలాంటి భయాలు ఏమీ అవసరం లేదనమాట. సో ఈ మధ్యలో ఉండే వాళ్ళే మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కాబట్టి డైలీ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో కూడా నేను నా కార్ యూజ్ చేస్తూ ఉన్నాను పూలింగ్ కోసం. అండ్ నాకు
ఎంత కాదనుకున్నా కూడా నా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ వరకు అక్కడికక్కడ కవర్ అయిపోతుంది. సో ఈ లెక్కన చూసుకుంటే నాకు లగ్జరీ ఉంది, నాకు కంఫర్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం నా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా కాంపెన్సేట్ అయిపోయింది. ఇంతకు మించి ఇంకేం కావాలి నాకు? ఎగ్జాక్ట్లీ. వావ్, వాట్ అన్ ఐడియా సర్జీ, పవన్ కృష్ణ సూపర్ ఐడియా చెప్పినావు అంటారా? అంతేకాదు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా చెప్పబోతున్నాను. అండ్ బెనిఫిట్స్ మాత్రమే కాదండి, వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ వన్, ట్రాఫిక్ రద్దీ అనేది గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మా ఇంటి దగ్గర ఎవరో ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉన్నారు, మీరు అతనితో పాటు ఆయన కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మీ టూ వీలర్ని పక్కన పెట్టి కారులో మీరు హ్యాపీగా ఆఫీస్కి వెళ్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ అనేది మెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో చాలామంది మెట్రో సిటీస్లో ఇవాటికి ఈ కార్ పూలింగ్ చేస్తున్నారు, కాబట్టి ఎంతో కొంత ట్రాఫిక్ అనేది తగ్గుతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. రెండవది, పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంతే కదా, అవసరం ఉన్న చోట ఒక్క వెహికల్లో ఐదుగురు వెళ్ళిపోవడం వల్ల ఇంకొక నాలుగు వెహికల్స్ అనేది తగ్గిపోయింది కదా. సో ఆటోమేటికలీ కార్బన్ ఎమిషన్ అనేది తగ్గిపోయింది, అంటే మనం పర్యావరణానికి మేలు చేస్తున్నట్టే. రెండవది, ఒత్తిడి అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు ఒక్కరమే వెళ్తే చాలా బోర్ కొడుతూ ఉంటుంది. పాటలు విన్నా కూడా మహా అంటే ఒక అర్ధగంట వినగలుగుతాం. ఫోన్ మాట్లాడినా కూడా అబ్బా ఈ ఫోన్లో ఆ నెట్వర్క్ అందదు, ఇంకో పక్క ఎంతసేపు అని మాట్లాడదాం అనుకుంటాం. అదే మన పక్కన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోయి హ్యాపీగా మనం ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, కొత్త ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ, మనకి ఈ జర్నీలో ఎప్పుడు పరిచయం అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు అయి ఉంటూ ఉంటారు. సో ఈ కొత్త వాళ్ళతో ప్రయాణం చేస్తున్నంతసేపు మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ప్రయాణం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం హూ నోస్, మీరు అందులో ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కలవచ్చు. మనకిప్పుడు ఆన్లైన్లో కార్ పూలింగ్ కోసం రకరకాల యాప్స్ రెడీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లాబ్లా కార్స్ తీసుకోవచ్చు, ఎస్ రైడ్ తీసుకోవచ్చు, క్విక్ రైడ్ తీసుకోవచ్చు, టూగో తీసుకోవచ్చు, జిఫీ తీసుకోవచ్చు, అండ్ ఐబీబో రైడ్ తీసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు ఈ కార్ పూలింగ్ని పబ్లిష్ చేసుకొని మీకు నచ్చిన వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ, మీకు నచ్చిన వ్యక్తుల్ని మాత్రమే ఇందులో తీసుకొని వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైతే మీ యాడ్ని పబ్లిష్ చేస్తారో అప్పుడు చాలామంది మీతో పాటు మీ కారులో ప్రయాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో మీకు నచ్చిన వ్యక్తుల్ని మీకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆ బెనిఫిట్స్ ఏంటి, కార్ పూలింగ్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కార్ పూలింగ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కూడా బెనిఫిట్స్తో పాటు కొన్ని రిస్క్ కూడా ఉంటుంది, కాబట్టి ఆ రిస్క్ను కూడా మనం రస్క్ లేకుండా స్మార్ట్గా దాటేయచ్చు అనమాట. అవేంటంటే, ముఖ్యంగా మనం ఎవరినైతే ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేస్తున్నామో మనతో పాటు ట్రావెల్ చేయడానికి మన కార్ పూలింగ్లో, అందులో వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అనేది పూర్తిగా క్లియర్గా అప్లోడ్ అయి ఉన్నాయా లేదా, వాళ్ళ ప్రొఫైల్ అనేది వెరిఫైడా కాదా అనేది చూసుకోవాలి. వెరిఫైడ్ ఉందనుకోండి మనం ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉన్నామన్నమాట, ఎందుకంటే ఆ పర్సన్కి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఆధారాలన్నీ మనతో పాటే ఉంటాయి కనుక. రెండోది, ఆ పర్సన్తో మీరు మాట్లాడినప్పుడు మీరు పర్సనల్గా ఆ పర్సన్ని మీ ఐడి కార్డు ఏదైనా నాకు వాట్సాప్ చేయండి అని కూడా అడగవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది మీరు ఎవరితోని మీరు ట్రావెల్ చేస్తున్నారు అని. ఎందుకంటే ప్రతిసారి మనకి మంచి వాళ్ళే దొరకాలనే ఆలోచన లేదు కదా, కొంతమంది విచిత్రమైన మనుషులు కూడా తగులుతూ ఉంటారు. సో వీటితో పాటుగా ఇంకొన్ని చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ కార్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీతో పాటు ఇంకొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ లగేజ్ సంగతి ఏంటి, మన ట్రంక్లో ఎంత లగేజ్ పడుతుంది అనేది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. లగేజ్ పెరిగే కొద్దీ మన మైలేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. మన కమెడియన్ గారు ఉన్నారు కదా, మన ఎంఎస్ నారాయణ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎవరితో అయితే ట్రావెల్ చేస్తున్నారో లేకపోతే ఎవరినైతే మీరు ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ముందుగానే చెప్పవచ్చు అనమాట, మీ దగ్గర లగేజ్ ఎంత ఉంది, లగేజ్ ఎంత ఉంటే మాత్రమే అలౌడ్ అని చెప్పి కూడా మీరు చెప్పుకోవచ్చు. ఆ లగేజ్ని కూడా మీకు సెట్ అయ్యే విధంగా చూసుకొని దాని ప్రకారం మీరు ట్రావెల్ చేశారనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ మీరు ఆ ప్రొఫైల్స్కి సంబంధించి ఇంకొంచెం లోతుగా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రావెల్ చేస్తున్న వ్యక్తి మూడ్స్ ఎలాంటివి అనేది కూడా ఈ యాప్లో మీరు చూడొచ్చు అనమాట. కొంతమంది ఉంటారు, నేను హ్యాపీగా మాట్లాడతాను, గలగల మాట్లాడతాను అని చెప్పి వాళ్ళందరూ రాసి పెడతారు. ఇంకొంతమంది, నేను మూడీగా ఉంటాను అని చెప్పి రాసి పెడతారు. ఇంకొంతమంది, మా నాన్నగారు మగవాళ్ళతో మాట్లాడొద్దన్నారండి అని చెప్పి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మరి ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నప్పుడు మీకు ఎటువంటి కేటగిరీతోని మీకు సెట్ అవుతుంది,
మీకు మాట్లాడే వాళ్ళు కావాలా, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు కావాలా, లేకపోతే మీతో పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు కావాలా, ఇలా ఎవరినంటే వాళ్ళని మీకు తగ్గట్టుగా ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా కూడా మన సొంత కారులో మనకు నచ్చినట్టు ప్రయాణిస్తే ఆ కిక్కే వేరప్ప కదా. ఎంతైనా కూడా ఫ్రీగా ప్రయాణించవచ్చు, ఎంత దూరైనా ప్రయాణించవచ్చు, లగ్జరీగా ప్రయాణించవచ్చు, కంఫర్ట్గా ప్రయాణించవచ్చు. మరి పవన్ కృష్ణ, నువ్వు అన్నట్టు అంత ఈజీగా మనం ఈ యాప్స్లో మన ట్రావెలింగ్ గురించి పబ్లిష్ చేయొచ్చా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలానో నేను మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తానమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను పబ్లిష్లోకి వెళ్తాను. పబ్లిష్లోకి వెళ్ళి ఇక్కడ లొకేషన్ని నా కరెంట్ లొకేషన్ కింద పెడతాను. సో కరెంట్ లొకేషన్ పెట్టిన తర్వాత డ్రాప్ ఆఫ్ ఎక్కడంటే ఇక్కడ నుంచి నేను విజయవాడకి పెడుతున్నాను అన్నమాట. సో విజయవాడకు పెట్టాను. సో విజయవాడలో ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మనం ర్యాండమ్గా మనకి ఎక్కడ వరకు అయితే మీరు వెళ్తున్నారో అక్కడ వరకు మీరు పెట్టవచ్చు. పెట్టేసిన తర్వాత మీరు ఇందులో ఒక ఊరికి ఒక 4-5 రూట్స్ ఉంటాయి కదా, అందులో ఏ రూట్ వెళ్తారు, ఓకే ఇందులో నేను తక్కువ కిలోమీటర్లు ఉన్న రూట్ని ఎంచుకుంటే బాగుంటుందని కూడా ఆలోచించాను, లేకపోతే తొందరగా వెళ్ళేది. సో ఇప్పుడు ప్రస్తుతం నేను తొందరగా వెళ్ళే రూట్ని నేను ఎంచుకున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే మధ్యలో కూడా ఎక్కడైనా ఆపవచ్చు, లేదా మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను డైరెక్ట్ పెట్టేశాను, ఎక్కడ ఆపకుండా తొందరగా వెళ్ళిపోవాలని. సో వచ్చే నెక్స్ట్ డేనే నేను ఇది పెట్టాను. సో రేపు నేను ఏ టైంకి ప్రయాణం చేస్తున్నాను, 9:30 నేను రేపు ప్రయాణిస్తున్నాను అని చెప్పి నేను ఇక్కడ రైట్ క్రియేట్ చేశాను. ఇందులో మీరు 3 తీసుకెళ్లాలనుకుంటున్నారా, లేకపోతే 4 తీసుకెళ్లాలనుకుంటున్నారా అని కూడా అడుగుతుంది. సో నేను 4 తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో ఇక్కడ మరి కార్ ప్యాసింజర్స్ ఇన్స్టాంట్లీ బుక్ చేసుకోవచ్చా, లేకపోతే మిమ్మల్ని అడిగి బుక్ చేసుకోవచ్చా అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నేను నో, ఐ విల్ రిప్లై టు ఈచ్ రిక్వెస్ట్ మైసెల్ఫ్ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళే కదా నేను తీసుకెళ్లాలనుకునేది. సో ఇక్కడ మినిమం ప్రైస్ వచ్చేసి 1200 చూపిస్తుంది అనమాట. దీన్ని నేను కావాలనుకున్నంత పెంచుకోవచ్చు. సో నేను 1410 పెట్టాను, ఓకే చేశాను. సో మీరు రిటర్న్ కూడా రావాలనుకుంటున్నారా అని కూడా అడుగుతుంది రిటర్న్ ట్రిప్. సో రిటర్న్ ట్రిప్ నేను ఎప్పుడు చేసుకుంటాను నాకు తెలియదు, కాబట్టి ఇక్కడ వరకు నేను 1-way ట్రిప్ అని పెట్టేశాను. సో ఇక్కడ మీరు ఏమన్నా మీ ప్రయాణికులకి చెప్పాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది కదా. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, లెస్ లగేజ్ ప్లీజ్ అండ్ నో ఎంట్రీ ఫర్ స్మోకర్స్ అని కూడా పెట్టేశాను అనమాట. యువర్ రైడ్ ఈజ్ ఆన్లైన్, ప్యాసింజర్ కెన్ నౌ బుక్ అండ్ ట్రావెల్ విత్ యూ. సో ఇంతే సింపుల్గా అయిపోయింది. సో ఈ ట్రావెల్లో మనతో పాటు ఎవరు ట్రావెల్ చేయబోతున్నారు అనేది రానున్న రోజుల్లో మనకే తెలిసిపోతుంది అనమాట. గంటల్లోనే మీకు కావాల్సిన అన్ని రిక్వెస్ట్లు వస్తే అందులో మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో విన్నారు కదా, అదనమాట. మరి ఇలాంటి ఐడియాస్ ఇంకా కావాలనుకుంటున్నారా, ఎందుకు లేటు, మేము ఉన్నాం కదా. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు ఛానల్ని. అండ్ అంతేకాకుండా మన ఫ్రీడమ్ యాప్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇందులో మీకు ఇలాంటి ఐడియాసే కాకుండా 1000 పైగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అందులో మీకోసం రెడీగా ఉన్నాయి. 1500 పైగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ మ్యాన్స్ మీకు అందులో మెంటర్స్గా నేర్పించడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే బిజినెస్ కావాలంటే బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీకు ఒకవేళ అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన రకరకాల ఐడియాస్ కావాలన్నా, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా, వాటికి సంబంధించిన కోర్స్ ట్రైనింగ్ కావాలన్నా కూడా అందులో కూడా ఉంటుంది. కావాలంటే ఆక్వాకల్చరే కానివ్వండి, పౌల్ట్రీయే కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పర్సనల్ ఫైనాన్స్ మీకోసం అందులో రెడీగా ఉంది. మీకు స్టాక్ మార్కెటే కాకుండా లోన్స్ ఎలా తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, మీ దగ్గరున్న డబ్బుని ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అందులో క్లియర్ కట్గా చెప్తారన్నమాట. సో లేట్ చేయకుండా ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.